हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल एसवीआर एक्सोटिक फार्म। इकड़ चूस्तुन्नारु कदा, एसवीआर एक्सोटिक फार्म कादंडी, एसवीआर ऑर्गेनिक एंड नेचुरल फार्म। इप्पटिके मीकु अर्थमैपोयि उंटुंदि ऑर्गेनिक एंड नेचुरल फार्म एक्कडुंदो, एक्सोटिक फार्म एक्कडुंदो अनेसि। सो मा अत्तय्य वाळ्ळकि वेळ्ळामन्नमाट। అక్కడ మా అత్తయ్య ఏం చక్క కొబ్బరి తోటలో మాటలు చెప్తూ ఉంటే అలా కాలక్షేపం చేసాం, సండే కదా. సో సండే అని పిల్లలకి ఇంకా బయట వెళ్ళాలి అలా ఉంటుంది కాబట్టి, ఇంకా వీక్లీ వన్స్ కంపల్సరీ ఇంటికి వెళ్ళాలి కదా. సో అందుకని వెళ్ళాము అక్కడ. ఇక్కడ ఏంటంటే ఒక ఎకరాలో ఇది డేట్స్ ప్లాంట్స్ అండి. ఇక్కడ అవన్నీ కనిపిస్తున్నాయి కదా, అది ఖర్జూరం చెట్లు అనమాట. ఖర్జూరం చెట్లు ఒక డేట్ ప్లాంట్కి ఇంకొక డేట్ ప్లాంట్కి మధ్యలో వచ్చి 20 ఫీట్స్ అనేటివి గ్యాప్ పెట్టుకున్నాము. సో ఇంటర్ క్రాప్ చేసుకోవడానికి మనకి బాగా యూజ్ అవుతుంది అన్నమాట. సో ఆ ప్లాన్తోనే ఇంత డిస్టెన్స్ అనేది పెట్టాము. ఈ డిస్టెన్స్ పెడితేనే ఆ చెట్టుకి ఈ చెట్టుకి కొమ్మలు అనేది చాలా చాలా పెద్ద పెద్దగా వస్తాయి కదా. సో దానికి డిస్టర్బ్డ్ లేకుండా ప్లాంట్ అనేది గ్రో అవుతుంది అన్నమాట. సో దానికని 20 ఫీట్స్ కంపల్సరీ పెట్టుకోవాలి. ఆ మధ్యలో ఇంటర్ క్రాఫ్ట్ కింద మనము డ్రాగన్ పెట్టుకోవచ్చు అండి. ఎందుకంటే డ్రాగన్ పెట్టుకోవడం వల్ల అడ్వాంటేజెస్ ఏమున్నాయంటే, ఇవి డేట్ ప్లాంట్స్, డ్రాగన్ ప్లాంట్స్, ఇవి రెండును డెజర్ట్ ప్లాంట్స్ అండి. సో దీనికి వాటర్ అనేది చాలా తక్కువ కన్సంప్షన్ చేస్తుంది అన్నమాట. మనం తక్కువ వాటర్ అంటే మంత్లీ ఒక 1 టైం ఇచ్చినా సరిపోతుందండి, ఫుల్గా ఇచ్చేయాలన్నమాట. 1 టైం ఇచ్చినా కానీ ఆ ప్లాంట్స్ అనేటివి హెల్తీగా గ్రో అవుతుంది. సో ఇంకొకటి ఏంటంటే మనము తక్కువ ఖర్చు అంటే ఫస్ట్ ఇనిషియల్ పేమెంట్ అనేది పెట్టుకోవాల్సి వస్తుంది అన్నమాట. తర్వాత ఏంటంటే మనకి పెద్దగా మెయింటెనెన్స్ అయితే ఏముండదు, జస్ట్ కటింగ్ చేసుకోవడమే అన్నమాట. అది డేట్స్ ప్లాంట్స్ని ఇట్లా కొమ్మలు వచ్చేస్తాయి కదా, అది కట్ చేసుకోవడమే. ఓకే, ఇంకా డ్రాగన్స్ అంటారా, అది వన్స్ కానీ మనం పోల్స్ రింగ్స్ పెట్టి అలా చేసేసుకున్నాం అంటే, ప్లాంట్స్ పెట్టేసామంటే అసలు జీరో మెయింటెనెన్స్ అండి, ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. 1 ఇయర్ వరకే అంటే 6 మంత్స్ వన్స్ అనేది ఎరువు అనేది కొంచెం వేసి కలయి తీసుకుంటూ ఉండాలన్నమాట, ఎందుకంటే ప్లాంట్స్ గ్రోగా రావాలి కదా. సో దానికోసం అనేసి. సో ఇలా చేసుకున్నట్లయితే చాలా కమర్షియల్గా అయితే అది అయితే మంచి పంట అని చెప్పుకోవచ్చు అవి రెండు. ఇదేంటంటే ఇంకో ఎకరాలో కొబ్బరి తోట పెట్టామండి. ఆ కొబ్బరి తోటలు అనేది ఒక పెట్టి ఒక 3 ఇయర్స్ అవుతుంది అన్నమాట. సో ఇవి కానీ ప్లాంట్స్ అనేవి మంచిగా గ్రో అయ్యాయండి. ఓన్లీ కొబ్బరి చెట్లే కాదు, ఇందులో కొన్ని మామిడి చెట్లు ఉన్నాయి, సపోటా చెట్లు ఉన్నాయి, మామిడిలో చాలా రకాలు ఉన్నాయన్నమాట. ఇక్కడ ముందర కనిపిస్తున్నాయి కదా, ఇందులో కానీ డేట్స్ ప్లాంట్స్ ఉన్నాయండి. కొంచెం ఒక 1 పార్ట్ వరకు డేట్ ప్లాంట్స్ అనేది పెట్టేసుకున్నాము. ఓకే, ఇవి ఇంకొకటి ఏంటంటే ఈ కొబ్బరి చెట్లకి మెయింటెనెన్స్ అనేది ఏముండదండి, వాటర్ పెట్టుకుంటూ ఉండాలి. ఇక్కడ చూసారా, కాలువల్లాగా తీసేసామన్నమాట. ఈ కాలువల్లాగా తీసేసేసి ఇందులో ఒక కాలువ టైప్లో పెట్టేసేసి ఒక్కొక్క చిన్న చిన్న పాదుల్లాగా తీసేసినట్లయితే అవి పాటికి అవి పారుతూ ఉంటాయి అన్నమాట. జస్ట్ ఒక లైన్ అంతా పారిన తర్వాత మళ్ళీ చేంజ్ చేసుకుంటూ ఉండాలి, సరిపోతుంది. అవి మధ్యలో ఎక్కువ గ్రో అయినప్పుడు చిన్న సైడ్స్కి ఇవి వచ్చేస్తాయి కదా, రెమ్మలు వచ్చేస్తాయి కదా, అవి కట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూసారా, మా మామిడి చెట్లు ఎన్ని కాయలు వచ్చాయో కదా, చాలా చాలా బాగా వచ్చాయారు. అయితే చూడ్డానికి చూసారా కొబ్బరి తోట ఎంత మంచిగా ఉందో కదా. సో అలాగా ఇంట్లో ఉండి పిల్లల్ని పడుకోబెట్టేసి ఇలా తోటలోకి అయితే వచ్చేసామండి. అత్తయ్య మాట్లాడుతూ ఉంటే ఆమెతో కొద్దిసేపు చెట్ల మధ్యలో చల్ల గాలికి చాలా ప్రశాంతంగా అనిపించింది అన్నమాట, కూర్చొని ఉన్నాము. సో ఎవరైనా కానీ అట్లా టౌన్లో ఉండంటే ఈవినింగ్ అంటే సాటర్డే ఈవినింగ్ అలా పల్లెలకు వెళ్ళిపోతారు కదా. సో మేమైతే టౌన్లో కాదండి ఉండేది, మేము కానీ జస్ట్ మేము ఉండే ప్లేస్ వచ్చి పీలేరు అన్నమాట. సో మాది ఫామ్ ఉంది కదా, ఎగ్జోటిక్ ఫామ్ ఉంది. సో అత్తయ్య వాళ్ళ కోసం అన్నట్టు వీక్లీ వన్స్ కానీ మంత్లీ వన్స్ కానీ మేము వెళ్తుంటాం అక్కడ తోటను చూసుకోవడానికి, వెళ్ళి రావాలి కదా. సో అందుకని వెళ్ళొస్తూ ఉంటాం అన్నమాట. పిల్లలకి కొంచెం రిఫ్రెష్మెంట్ అనేది ఉంటుంది, స్కూల్కి మార్నింగ్ మండే టు సాటర్డే వెళ్తుంటారు కదా, వాళ్ళకి కొంచెం రిఫ్రెష్మెంట్ ఉంటుంది అన్నట్టు వెళ్ళేసి వస్తాం ఉంటామన్నమాట. సో ఇక్కడ చూసారా, ఇంతే కొబ్బరి చెట్లకు ఇదే అండి. ఇంకొకటి ఏంటంటే డేట్ ప్లాంట్స్కి కానీ అండ్ కొబ్బరి చెట్లకు కానీ ఏరు పురుగు అనేది ఒకటి వస్తుందండి. ఆ ఏరు పురుగు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, కొంచెం పచ్చకర్పూరం ఉంటుంది కదా, పచ్చకర్పూరంలోకి ఉప్పు రెండు మిక్స్ చేసేసుకొనేసి మిక్సీ పట్టేసుకొనేసి అవి రెండు, ఆ ఏరు పురుగు ఎక్కడైతే కానీ కొరుకుంటుందో దాని లోపల మనం హోల్ వస్తుంటుందండి. ఆ హోల్లో కానీ మనం ఇక పచ్చకర్పూరం ఉప్పు పెట్టి వేసేసిన మిక్స్ చేసి పెట్టుకున్న దాన్ని పెట్టేసామంటే ఏరు పురుగు అనేది చనిపోతుంది అన్నమాట. సో ప్లాంట్ అనేది హెల్దీగా వస్తుంది. ఈ టెంకాయ చెట్లకి మామూలుగా అయితే కొంతమంది బయట నుంచి ఎరువు అవేసి అన్నీ అంటుంటారు. సో తను నా ఫ్రెండ్ అండి, మా ఫ్రెండ్ కానీ వచ్చింది మాతో పాటు ఫామ్లోకి, తను నా ఫ్రెండ్. ఏరు పురుగు కొట్టడానికి మందు అని కొంతమంది అయితే వస్తుంటారు, అలాంటివన్నీ ఏం పెట్టొద్దండి. అంటే నేచురల్ అండ్ ఆర్గానిక్గా ఫామ్ చేసేవాళ్ళు ఒక ప్యాకెట్ ఉప్పు కొంచెం వేప పిండి వేసేసి మొదట్లో వేసేసి బాగా కలయి తీసేసి వాటర్ పెట్టేసినట్లయితే దానికి ఎలాంటి ఏరు పురుగు అయితే రాదు, డెఫినెట్లీ. ఇలా అయితే చేయండి. ఇక్కడ చూసారా, మేము డ్రాగన్ ప్లాంట్స్
డేట్స్ ప్లాంట్స్ మధ్యలో వేరుశనగ వేసేసారండి, ఒక ఎకరా ఇదన్నమాట టోటల్. ఎందుకంటే ప్లేస్ అంతా ఖాళీగా ఉంటే ఎక్కువ గడ్డి పట్టేస్తుంది కదా, సో దానికని ఇలా ప్లాన్ చేశారు. ఇక్కడ ఇంకా ఒకటి ముందర ఇంకో ఎకరా ఉంది కదా, ఇక్కడ అల్లనేరేడు చెట్లు చూసారా, ఇయర్ అయితే కాపు అయితే చాలా చాలా ఎక్కువ వచ్చింది అన్నమాట. సో మేము ఇయర్ కొంతమందికి విచ్చేసాము, కొన్ని అమ్మేసుకున్నాము. వాటర్ యాపిల్స్ బాగా వచ్చేసాయి. ఇంకా టెంకాయలు అయితే ఇంకా ఈ సమ్మర్లో అయితే ఫుల్గా బీభత్సవంగా ఎంజాయ్ చేసామన్నమాట. రోజు కంపల్సరీ మార్నింగ్ ఈవినింగ్ తాగాల్సిందే. అన్నీ వచ్చాయన్నమాట టెంకాయలు. ఇక్కడ చూసారు ఎంత పెద్ద పెద్ద మాండ్లు అయిపోయాయి కదా, ఇక్కడైతే అల్లనేరేడు అనమాట. సో నెక్స్ట్ ఇయర్ అయితే సీజన్ వచ్చినప్పుడు మన సబ్స్క్రైబర్స్కి ఖచ్చితంగా అడుగుతున్నారు, చాలామంది నన్ను అయితే అడుగుతున్నారు. డెఫినెట్లీ నేనైతే సెండ్ చేస్తానండి. ఇవే కదా చాలా ఫ్రూట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో వాటర్ యాపిల్స్ కానీ చాలా వెరైటీస్ ఉన్నాయి. నియర్ టు ఒక 5 వెరైటీస్ ఉన్నాయండి ఇందులో. చాలా బాగున్నాయి. నా వీడియో కానీ ఎవరైనా కానీ ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ అండి, బాయ్. ఫార్మింగ్ చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ఓకే.